బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి హెల్త్లో మనకున్న డౌట్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సూర్యస్మితల్లి, అయితే జనరల్గా సార్ ఈ షుగర్ వ్యాధి అనేది ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఉంటుందా, అంటే ఏ ఏజ్లో అయినా రావచ్చు అటాక్? లైఫ్ స్టైల్ అమ్మా. మనకి ఒక పెద్ద ఆయన శాంత బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు అంటే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ని తయారు చేసి ఆయన బయటకు వచ్చి, ఇది డిసీజ్ కాదు, డిజార్డర్, మీరు జీవన విధానాన్ని మార్చుకుంటే ఇది క్యూ 100% క్యూరబుల్ అని చెప్పడం జరిగింది. అదే లక్కీగా నేను ఆయన కలవాలనుకోవడం, ఆయన కూడా నన్ను కలవాలనుకోవడం, ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే అంత ఓపెన్గా ఎవరు చెప్పరు. అప్పటి వరకు అసలు షుగర్కి క్యూర్ అనేది లేదు అని అనేవారు అప్పట్లో. ఇక ఒకసారి వస్తే జీవితాంతం మందులు వేసుకోవడం తప్ప వేరే దారి లేదు. నేను కూడా అనుకున్నాను ఈ బీరకాయ వైద్యం నేర్చుకున్న తర్వాత బీరకాయ చెక్ పెట్టేస్తుంది షుగర్కి పూర్తిగా పర్మనెంట్గా అనుకున్నాను. 3 నెలలు 6 నెలలు వాడిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందంటే వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటే మాత్రమే రాకుండా ఉంటుంది. అంటే డయాబెటీస్ వచ్చింది, మందులు వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, కానీ బీరకాయను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. వెజిటేబుల్ థెరపీలో ఎలాంటివి ఉన్నాయంటారు సార్, ఏం తీసుకో? అదే మీకు చాలా చెప్పేస్తాను నేను. బీరకాయ, బూడిద గుమ్మడికాయ ఒక రకమైనటువంటి గ్యాస్ట్రిక్తో కూడినటువంటి డయాబెటీస్ అయితే, యూరినేటరీ అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది అని డయాబెటిక్ అనుకుంటే బీరకాయ, వంకాయ. డయాబెటిక్ పేషెంట్ షివరింగ్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, షివరింగ్ ఎక్కువ ఉంటుంది, నరాలు బలహీనంగా ఉన్నాయంటే గోరుచిక్కుళ్ళు, బీరకాయ. స్టమక్ బ్లోటింగ్గా ఉంటుంది, ఏం తిన్నా ఉబ్బరంగా ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టట్లేదు అంటే బీరకాయ, పొట్లకాయ. మజిలు వీక్ అయిపోతుంది, సన్నగా అయిపోతున్నాం షుగర్ వల్ల అన్నప్పుడు బీరకాయ, మంచి గుమ్మడికాయ. మాకు ఆహారం హితం ఇవ్వట్లేదు, తినలేకపోతున్నాం, తింటే వాంతులు అవుతున్నాయి, డైజెషన్ అవ్వట్లేదు అంటే బీరకాయ, దొండకాయ. డయాబెటీస్లో ఉన్నాం, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, కొంచెం దూరం నడిస్తే నీరసం వస్తుంది, ఆయాసం వస్తుంది, బీరకాయ, మునక్కాడ. మాకు ఎముకలు డెలికేట్ అయిపోయినాయి, ఎముకలలో అసలు శక్తి లేదు, బీరకాయ, కొబ్బరికాయ. మాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి బాడీ స్వెల్లింగ్ వస్తుంది, శరీరం అంతా కూడా బరువుగా మారిపోతుంది, బీరకాయ, నిమ్మకాయ. మాకు తిన్నది వంట పట్టట్లేదు, తిన్నది రుచించట్లేదు, ఆ పదార్థానికి ఉన్న రుచిని చూడలేకపోతున్నాం, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోతుంది, జాయింట్స్ అన్నీ కూడా పెయిన్ వస్తున్నాయి, బీరకాయ, బెండకాయ. ఈ హార్ట్ సరిగా పంపింగ్ లేదు, పల్పిటేషన్ ఎక్కువ ఉంది, షివరింగ్ వస్తుంది, టెన్షన్స్ వచ్చేస్తున్నాయి, బీరకాయ, అరటికాయ. అంటే ఈ బీరకాయని దేంతో కాంబినేషన్ అనేది మీకు వచ్చే సింప్టమ్స్ బట్టి చూసుకుంటూ వాడుకోవాలి. ఎలా అంటే ఎలా చేసుకోవాలి సార్ ప్రాసెస్ అదంతా? ఒక 200 గ్రామ్స్ బీరకాయ, 200 గ్రామ్స్ బుడిద గుమ్మడికాయ, 200 గ్రామ్స్ బీరకాయ, 200 గ్రామ్స్ వంకాయ, 200 గ్రామ్స్ బీరకాయ, 20 గోరుచిక్కులు క్లస్టర్ బీన్స్. క్లస్టర్ బీన్స్ వాడినప్పుడు కంపల్సరీ, క్లస్టర్ బీన్స్ ఒక్కదానికే ఈ కంపల్సరీ ఉంది, 20 గ్రామ్స్, 10 గ్రామ్స్, 10 క్లస్టర్ బీన్స్ తీసుకుంటే, గోరుచిక్కులు తీసుకుంటే 10 గ్రామ్స్ అల్లం తీసుకోవాలి, 20 తీసుకుంటే 20 గ్రామ్స్ అల్లం తీసుకోవాలి. గోరుచిక్కులు ఒక్కదానికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, పెట్టుకోవాల్సి వచ్చింది. కాంబినేషన్స్ మిగతా అన్ని సేమ్. 200 అనేది కామన్ బీరకాయ, అది బ్లడ్ క్లిన్జర్. సో జ్యూస్ చేసుకోవాలి, జ్యూస్ చేసుకుని శుభ్రంగా, లేదు మీకు ఓపిక ఉంది, అవకాశం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఇవన్నీ కాంబినేషన్ కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుని, నిమ్మకాయ పిండుకుని తినొచ్చు, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా పనిచేస్తుంది. అవునా? ఈ టైం ఆ టైం అని అట్లా ఏం లేక సార్? ఇక అదే ఫుడ్, అదే బ్రేక్ఫాస్ట్, అదే డిన్నరు. అంటే మనం రెగ్యులర్గా భోజనం చేయాలి కాబట్టి అలవాటు పడున్నాం కాబట్టి ఒక మంచి వెజిటేబుల్ భోజనం, మాంసాహారం తింటూ జీవన విధానాన్ని మార్చుకోకుండా మీరు ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేసుకున్నా షుగర్ తగ్గదు. మీరు మాంసాహారులైతే ఒక ముక్కే తింటానండి, కొంచెమే తింటానండి అన్న షుగర్ తగ్గదు. షుగర్ వ్యాధి నుంచి బయటపడాలి అనుకుంటున్నారా, మాంసాన్ని పూర్తిగా విడిచిపెట్టండి, నాన్ వెజ్, ఎగ్ కూడా పనిచేయదు. అంటే మీకు యాడ్లు వస్తుంటాయి, పౌష్టికాహారం అని చెత్త. పౌష్టికాహారం అంటే ప్రకృతి ఇచ్చిన ఆహారం మాత్రమే పౌష్టికాహారం, ప్రకృతి ఇచ్చినది మాత్రమే, తర్వాత మిగతా అన్నీ కూడా మనం సొంతంగా చేసినవి, ఏది కూడా పౌష్టికాహారం కాదు. అయితే సార్ డయాబెటిక్ వాళ్ళు
అసలు రైస్ తినకూడదు అని చాలా మంది అపోహ. కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ పెరుగుతుంది అని చాలా మంది కార్బోహైడ్రేట్స్ మానేసినా సరే షుగర్ తగ్గలేదు. రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూశాను నేను, ఎక్సెస్ ప్రోటీన్ కూడా గ్లూకోజ్ గా మారుతుంది. హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నా సరే గ్లూకోజ్ షుగర్ డయాబెటీస్ తగ్గదు. మీరు కావాలంటే వెతకొచ్చు, నేను కూడా వెతికాను. కార్బోహైడ్రేట్స్ వల్ల పెద్దగా ప్రమాదం లేదనిపించింది నాకు, ప్రోటీన్ వల్లే హై ప్రమాదం, పెద్ద ప్రమాదం. కొంచెం తీసుకోవచ్చు, తప్పేం లేదమ్మా. పూర్వం కూడా రైస్ విపరీతంగా తినేవారు. అంటే నేను నా చిన్నప్పుడు నా వయసులో నేను మూడు పూట్ల తినేవాడిని, అన్నం అన్నమే తినేవాడిని నాకు. అంటే నాకు ఉన్నటువంటి సోర్స్ అదే, పొద్దుట అన్నం మధ్యాహ్నం అన్నం సాయంత్రం అన్నం. ఇన్ జనరల్గా కూడా డాక్టర్స్ కానీ అసలు రైస్ చాలా తగ్గించేయండి, అంటే ముందు ఏ ప్రాబ్లం రాకుండా కూడా అసలు కార్బోహైడ్రేట్సే టచ్ అంటే చాలా మట్టికి తగ్గించండి అంటారు కదా అంటున్నారు. అంటే అప్పట్లో మీరు చెప్పినట్టు చూస్తే రైసే తినేవాళ్ళు, ఇప్పటికి కూడా మన సౌత్ వాళ్ళకి రైస్ అంటేనే ఇష్టం. కార్బోహైడ్రేట్స్ అనుకుంటే నేను ఏమనుకుంటాను అంటే నాకు ఈ మెడికల్ టెర్మినాలజీ అయితే పెద్దగా తెలియదమ్మా. కార్బోహైడ్రేట్స్ అంటే క్యాలరీస్, దాంట్లో శక్తి ఎక్కువ ఉంది. అది నేను అన్నం తినేసి దొన్నపోతలో కూర్చుని ఉంటే అవి ఎక్కడ బర్న్ అవుతాయి? కరెక్టే. అందుకని నువ్వు అన్నం తినకు కాదు, నువ్వు అన్నం తిన్న తర్వాత శ్రమించు, నీకు శ్రమ లేదా అన్నం తగ్గించు అని చెప్పాలి. అన్నం మానే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మనకు అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి రైస్, రైస్ తింటేనే హ్యాపీ. అంటే ఇప్పుడు మనం చిరుధాన్యాలు ఇవి అరకిలో రాగులు సామెలు చూస్తున్నాం, అలాగే ఇప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా విపరీతంగా గోధుమల పంట ఉంటుంది. గోధుమలు తింటే చపాతీలు తింటే షుగర్ తగ్గిపోతుంది. నార్త్ ఇండియా అసలు షుగర్ ఉండకూడదు. అవును, అలా అయితే మనం చేసే పనిని బట్టి. ఇప్పుడు మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు, యాంకరింగ్ చేస్తూ ఉంటారు, కూర్చునే ఉంటారు, మీరు అరికలు సామలు తింటే మీకు అరగవు. దానివల్ల అంటే డయాబెటీస్ తగ్గొచ్చేమో కానీ వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. శ్రమ చేసేవాడికి స్ట్రాంగ్ ఫుడ్ ఉండాలి, డెన్సిటీ స్ట్రాంగ్గా ఉన్న ఉండాలి, వాడు శ్రమ చేయాలి. శారీరక శ్రమ ఎవరు చేస్తున్నాం? పక్కకి వెళ్ళాలంటే బండి ఎక్కేస్తాం, కారు ఎక్కేస్తాం, అంతే, నడకలు లేవు. అది ఎవడైతే దాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తాడో ఏదైనా తినొచ్చు. అంటే ఆహారపు ధర్మం అంటే అనుదిన ధర్మం అని ఉంటుంది. పొద్దుటే లేవడం దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు చేసే పని అంతా కూడా ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది, ఇది ఈ పదార్థం, దీనికి ఇంత డెన్సిటీ ఉంది, దీనికి నువ్వు ఈ పని చేస్తే ఇంత క్యాలరీస్ ఖర్చు అవుతాయి. నువ్వు క్యాలరీస్ ఖర్చు పెట్టకపోతే తినే అర్హత లేదు, తినకు. లంకడం పరమవసం తిండి మానే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. నేను దున్నపోతులా తింటానంటే దున్నపోతు అక్కడే ఉంటుంది, జీవితంలో ఎదగదు. నువ్వు ఎదగవు, ఆర్థికంగానూ ఎదగవు, ఆరోగ్యపరంగానూ ఎదగవు. అందుకని ఏంటంటే మనం తినేది బ్రెయిన్తో ఆలోచించి తినాలి. కళ్ళకి ఇంపుగాను నోటికి రుచిగాను ఉన్నది కాదు, దాంట్లో ఏముంది, ఇది నేను తినడానికి యోగ్యున్నా కాదా, నేను ఒక మధ్యాహ్నం వరకు కష్టపడి పనిచేశాను, శుభ్రంగా తృప్తిగా కూర్చొని పంచభోక్ష పరమాన్నాలు తిను, హ్యాపీగా ఉంటుంది. అందులో పంచభోక్ష అన్నం తినడానికి అర్హత కలిగినటువంటి పదార్థాలు, తినడానికి అనర్హమైనటువంటి పదార్థాలు ఉన్నాయి కొన్ని, అవి మనం తినకూడదు. మాంసాహారం తినడానికి యోగ్యం లేవు, మనం తినడానికి కాదు. రుచులు ఉండాలి, రుచి ప్రధానం, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం. కారం అంటే ఎర్రకారం కాదు, క్షారం. ఇవి ఐదు హ్యాపీగా పంచభోక్ష పరమ అన్నము అంటే పరమాత్మ అక్కడెక్కడో ఉన్నటువంటి శక్తి నీకు యోగ్యాన్ని ఇస్తుంది, తృప్తిగా హ్యాపీగా తిను, శుభ్రంగా ఎడమ చేయి మడిచి హాయిగా పడుకో. తిన్న తర్వాత ఎవరు పడుకోవద్దు, మంచిది కాదు అంటారు. తిన్న తర్వాత కాసేపు ఒక 5-10 నిమిషాలు నడిచేసి హ్యాపీగా వచ్చి చెయ్యిని ఇలా మడత పెట్టి ఎడమ వైపుకి ఇలా పడుకోవాలి 45 నిమిషాలు. మంచిది ఆరోగ్యానికి, బాడీ ఎనర్జైజ్ అవుతుంది, అప్పుడు ఈ షుగర్లు ఇలాంటివి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే సార్, డయాబెటిక్ వాళ్ళు ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ ఫ్రూట్స్ తినకూడదు, ఈ పల్లె తినాలి అని అంటారు కదా, అందులో బనానాస్ ఎలా అవాయిడ్ చేయాలి అంటారు, ఫ్రూట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం సార్. ఫ్రూట్స్ అన్నీ కూడా అంటే అందులో గ్లూకోజ్ లేదు, అందులో కార్బోహైడ్రేట్స్ ఎనర్జీస్ ఉంటాయి, గ్లూకోజ్ అయితే లేదు. షుగర్కి సంబంధించిన షుగర్ అయితే లేదు అందులో, పంచదార లేదుగా, లేదు కాబట్టి తినొచ్చుగా. అంటే నేను ఒక వీడియో చూశాను, డాక్టర్ హెగ్డే గారు ఇంకో ఆయన, 1 కేజీ మామిడి పళ్ళు తిన్న తర్వాత షుగర్ తగ్గింది, 1 కేజీ అరటిపళ్ళు తిన్నారు, ఏమీ ప్రమాదం కాదు. ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఇబ్బంది తప్ప ప్రకృతి సహజంగా ఏది కూడా పాడు చేయదు, ప్రకృతి పరంగా ఏది తీసుకున్నా ఇబ్బంది కాదు. పళ్ళు తింటూ
షుగర్ తగ్గించుకోవచ్చు పళ్ళు తింటూ, సాత్విక ఆహారం. పళ్ళలో సింథటిక్స్ ఉండవు. పళ్ళలో ఈ పంచ మనం వేసుకున్నటువంటి ఎసిడిక్ నేచర్ అనేటువంటి పంచదార ఉండదు. మనకు ఉన్న ఇబ్బంది షుగర్ వల్ల, అంటే ఈ ప్రాసెస్డ్ వాటి వల్ల తప్ప. ఫ్రూట్స్ వల్ల న్యాచురల్ అంటే మనము తీపి పదార్థం అది రుచి తప్ప గ్లూకోజు ఇవి కాదు, షుగర్స్ కాదు అవి. సో తినొచ్చు, ఏ పండు తినొచ్చు హ్యాపీగా సీజనల్గా, ఏ పండు దొరికితే తినొచ్చు. కాకపోతే ఇక్కడ భావం ప్రధానం. మామిడి పళ్ళు తింటూ, అంటే మామిడి పళ్ళు ఎలా తింటారంటే మధ్యగండంలో తింటారు. అన్నానుకున్నటువంటి డెన్సిటీ వేరు, పండుకున్నటువంటి డెన్సిటీ వేరు. ఇవి రెండు మిక్స్ అయ్యి వెళ్ళటం వల్ల, అంటే ఇది 4 అవర్స్ పడుతుంది అన్నం అరగడానికి, మామిడి పండు గంటలు అరుగుతుంది, గంటలు అరిగిపోతుంది. కానీ దీంట్లో కలిసి ఉండడం వల్ల దీని ఒక్కరిదాన్ని పచనం చేయలేదుగా, దీంతో కలిపి జరగాలి. ఆ ప్రాసెస్లో ఇంకొక 3 అవర్స్ వెయిట్ చేస్తుంది. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఫ్రూట్లో, తీపి ఉంటుంది రుచి. ఈ విటమిన్ సి ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్గా మారుతుంది, దానివల్ల షుగర్లు పెరిగే అవకాశం ఉండొచ్చు. మామిడి పండు తినాలి అనుకుంటే అన్నాన్ని తినడానికి ముందే మామిడి పళ్ళు తినేయండి. ఒక గంట గ్యాప్ ఇచ్చేస్తే ఇది జీర్ణమైపోతుంది. అంటే పళ్ళకి వండని పదార్థానికి వండిన పదార్థానికి మధ్యలో గ్యాప్ మినిమం 1 అవర్ ఉండాలి. వండిన పదార్థానికి వండని పదార్థానికి మినిమం 4 అవర్స్ ఉండాలి. వండని దానికి వండిన దానికి 1 అవర్, వండిన దానికి వండని దానికి 4 అవర్స్ గ్యాప్ ఇవ్వగలిగింది. మీకు ఎలాంటి అనారోగ్యం రాదు. నాలాంటి వాళ్ళ మీద ఆధారపడడం, ఫోన్లు చేసి అడగటం అవసరం లేదు. ప్రకృతి నాకెంత నేర్పిందో మీకు అంతే నేర్పింది. నేను కొంచెం శ్రద్ధ పెట్టాను, మీరు పెట్టలేదు. నేను చెప్తుంటే వినే స్థితిలో ఉన్నారు. మీరు కూడా చెప్పే స్థితికి రావాలని కోరుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సూర్యస్మిత.